T20 ప్రపంచ కప్ నిన్న ముగిసింది. ఆస్ట్రేలియా కప్పును సొంతం చేసుకుంది. ఓవరాల్గా ప్రపంచ కప్ జరిగిన తీరుగానివ్వండి, నిన్నటి మ్యాచ్ మీద మీ విశ్లేషణ ఏంటి? సింపుల్, యాజ్ పర్ మ్యాచ్ ఫిక్సింగ్ కప్ పర్ఫెక్ట్గా ఆస్ట్రేలియా గెలిచింది. యాజ్ పర్ అంతులేని కాదు, జై బ్రదర్ రోల్ ప్లే చేసిన న్యూజిలాండ్ ఏడుపులు పెడబొబ్బులకు పరిమితమై గ్యారంటీగా ఓడిపోయింది. సప్త సముద్రాలు ఎదుకొచ్చి ఇంటి ముందు మురుక్కల్లో పడి చచ్చాడన్న సామెతకి న్యూజిలాండ్ ఏం అతీతం కాదు. అప్పటిదాకా చేసిన పర్ఫార్మెన్స్ వెసెస్ మిజరబుల్ పెర్ఫార్మెన్సెస్లోంచి కూడా సక్సెస్ చూసే ఈ ముఖ్యంగా ఈ ఐసీసీ టోర్నమెంట్లో T20లో వీళ్ళిద్దరూ అయితే గెలవలేదు ఇప్పటిదాకా. ఎలాగోలో గెలిపించాలి. నేను ఇంకా వరల్డ్ కప్లో మ్యాచ్ ఫిక్సింగ్ వెసెస్ ఈ మ్యాచ్ ఫిక్సింగ్లో న్యూజిలాండ్కి ఈ కప్పు గెలిపించి అమ్మయ్యా అనిపిస్తారేమో అనుకున్నాను, కానీ మ్యాచ్ ఫిక్సర్స్ ముందు ఆట అన్నది బలాదూర్ అన్నది ఇంకొకసారి ప్రూవ్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళ మన్నంలో పొంది ఆస్ట్రేలియా గెలిచింది. ఎందుకంటే హయ్యెస్ట్ బెట్టింగ్లు ఎప్పుడు ఆస్ట్రేలియా మీద ఉంటాయి. న్యూజిలాండ్తో కంపేర్ చేస్తే వాళ్ళు ఆ విధంగా సక్సెస్ చూశారు. ముఖ్యంగా ఈ దుబాయ్ లాంటి ప్రాంతాల్లోనూ ఐసీసీ లాంటి ట్రోఫీలు ఓన్లీ బెట్టింగ్ రాయల కోసం నిర్వర్తిస్తున్నవే, కానీ ఆట పరిజ్ఞానం, ఆటతో ఇంప్రూవ్డ్ క్రికెట్, ఒరిజినల్ క్రికెట్ చూపిద్దాం అన్న దానికి ఎక్కడ ఇది లేదండి. అంచేత ఏంటంటే ఇవి ఆ విధంగానే విశ్లేషించి అక్కడికి వదిలేస్తే బెటర్. ఏం పర్లేదు, వీళ్ళందరికీ మంచి 4-5 ఏళ్ళు వస్తాయి. ముఖ్యంగా మన వాళ్ళకి హార్దిక్ పాండ్యా లాంటి సామర్థ్యం కలిగిన వ్యక్తులకి ఖచ్చితంగా మంచి యాడ్స్ వస్తాయి. ఇంకా హెయిర్ స్టైల్స్ అవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే ఆస్ట్రేలియా వాళ్ళని కూడా యాడ్స్ దీంట్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఏంటంటే చదువు సంజయ్ వచ్చిన రాకపోయినా ఏ ప్రజెంట్లో ప్రావీణ్యం ఉంటే వాళ్ళని ఆ ప్రావీణ్యం చేస్తారు. నేషనల్ లెవెల్లో అందరికీ ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఎవరైనా మాట్లాడగలుగుతున్నారు కాబట్టి ఆస్ట్రేలియా వాళ్ళు ఏంటంటే ఒకప్పటి నుంచి క్రికెట్ ఆడుకుని వాళ్ళు క్రికెటే పరమావధిగా గెలుపు గురించే క్రికెట్ ఉండేది. ఇప్పుడు వాళ్ళకి కూడా ఇవన్నీ అలవాటు పడ్డాయి. ఒకప్పుడు ఏంటంటే చక్కగా వెళ్ళి ఇంగ్లాండ్ కౌంటీలు ఆడి యూరోపియన్ కాంటినెంట్స్లో అకస్టమ్ అయ్యి క్రికెట్ నేర్చుకుని శుభ్రమైన క్రికెట్, పరివర్తన చెందిన క్రికెట్లు చూసేవాళ్ళం. ఇప్పుడు పరివర్తన కన్నా ఆర్థిక పరిపక్వత గురించి ఆడుతున్న క్రికెట్ కింద దీన్ని అవేర్నిస్తూ ఇంగ్లాండ్ కౌంటీలకి చటేశ్వర పూజార లాంటి వ్యక్తిని పంపించినా సరే ఎలాగైనా 20-20 ఆడాలన్న తాపత్రయంలో ఒక 2-3 టెస్టులు 20-20 లెవెల్లోనే ఆడి మొదటి 2 టెస్టులు ఓ అధోగతి పాలైన తర్వాత నుంచి తేరుకుని నన్ను 20లకు సెలెక్ట్ చేయాలని చటేశ్వర పూజార గారు వినూత్నంగా బ్రహ్మాండమైన టెస్ట్ క్రికెట్ ఆడగలుగుతారు. అలాగే అజింక్య రహానే గారు కూడా ఇవన్నీ అలవాటు పడిపోయి మొదటి 2 టెస్టులు అలా ఆడి 20-20కి నన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలని ప్రూవ్ చేసుకోవడానికి ఆడే ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు చూసాం. తర్వాత నుంచి ఇవి చూస్తున్నాం. ఓవరాల్గా ఆస్ట్రేలియాకి అభినందనలు. దుబాయ్లో మ్యాచ్లు పెట్టినందుకు, క్రికెటర్ కోసం పెట్టారా బ్యాటింగ్ రాయల్ కోసం పెట్టారా అన్న దానికి ధన్యవాదాలు. ఎవరు గెలిచారో, క్రికెట్ గెలిచిందో బ్యాటింగ్ రాయల్ గెలిచారో, గెలవలసిన వాళ్ళు గెలిచినందుకు ధన్యవాదాలు. సో ఓవరాల్గా ఇండియా పర్ఫార్మెన్స్ మీద మొదటి నుంచి ఉన్నటువంటి అంచనాలు వేరు, సరే ఆ తర్వాత చతికిలబడ్డ తీరు వేరు. ఇప్పుడు కొత్తగా కోచ్గా రాహుల్ ద్రావిడ్ కానివ్వండి, కీలకమైన బాధ్యతల్లో వివిఎస్ లక్ష్మణ్ కానివ్వండి రాబోతున్నారు కదా, వీళ్ళు వచ్చిన తర్వాత ఆట తీరు మీరు చెప్పిన విధంగా మారేటటువంటి అవకాశం ఏమన్నా లేకపోతే మళ్ళీ ఆ కృష్ణమాచార్య శ్రీకాంత్ ఆటను వెంకటేష్ ప్రసాద్ గారు ఆఫ్ స్పిన్ బౌలింగ్కి అలవాటు పడి అలాగే వేసుకోండి, ఏం పర్వాలేదు. నిజంగా క్రికెట్ని క్రికెట్గా చూద్దాం అనుకుంటే మాత్రం రాహుల్ ద్రావిడ్ గారి పర్యవేక్షణలోను, లక్ష్మణ్ గారి పర్యవేక్షణలోను. ఎందుకంటే అంకిత భావంతో ఆడే క్రికెట్ వాళ్ళిద్దరి దగ్గర చూసామండి. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ కాంటినెంట్స్లో కానీ ఇంగ్లాండ్ యూరోపియన్ కాంటినెంట్స్లో ఆడిన విధానం, వెస్టిండీస్లోను ముఖ్యంగా కలకత్తా దాంట్లో ఓటమి అంచుల నుంచి భారత్ని గెలిపించిన విధానం, ఇట్లన్నింటి నుంచి ఈరోజుకి కూడా బెంచ్ మార్క్ క్రికెట్ కింద దాన్ని అభివర్ణిస్తున్న క్రికెట్ బుక్ క్రికెట్ ఆడిన అలాంటి అభినయన అనుభోజ్ఞులైన రాహుల్ ద్రావిడ్ అండ్ లక్ష్మణ్ ఆరాధ్యంలో గంగులీ గారి దీంట్లో గ్యారంటీగా సక్సెస్ చూస్తుంది ఇండియన్ క్రికెట్ అని మాత్రం నేను వెహికల్తో ఎదురు చూస్తాను. ఎందుకంటే నేను క్రికెట్ని ఆస్వాదిస్తాను. నాకు ఇన్నాళ్ళు ఈ కృష్ణమాచార్య శ్రీకాంత్ ఆడిన ఆట, ఈ వెంకటేష్ ప్రసాద్ వేసే ఫ్లైట్ డెలివరీకి నాకు క్రికెట్ని నేను ఆస్వాదించలేకపోతున్నాను. ఎందుకంటే పక్క దేశాలు అందరూ 150 కిలోమీటర్ల స్పీడ్, ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్. ఒకప్పుడు స్లో బౌలింగ్కి స్పెషలిస్టులు ఉండేవారు. పరిగెట్టబడి వచ్చి శ్రీలంక బౌలింగ్, బంగ్లాదేశ్ బౌలింగ్కి ఒక ఇది ఉంటుంది, ఒక పేస్కి అలవాటు పడిన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే వెంకటేష్ ప్రసాద్ కోచింగ్లో పెర్ఫెక్ట్ ఫ్లైట్ డెలివరీస్ స్లో బౌలింగ్కి అలవాటు చేశారు. సాధారణంగా ఫాస్ట్ బౌలరు 50 బాల్లో 1 బాల్ స్లో బౌలింగ్ వేస్తారు, కానీ వినూత్నంగా వెంకటేష్ ప్రసాద్ గారు స్లో బౌల్లో 1 రేరెస్ట్ ఫాస్ట్ బౌల్ వేసేవాడు. అలాంటి దానికి అలవాటు పడిన బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక క్రికెట్కి మన భారతీయులు కూడా బాగా అలవాటు పడిపోయి కుంబ్లే తర్వాత అశ్విన్ లాంటి ఫాస్ట్ బౌలర్లు కలిగిన భారత అమలులో
ఫాస్ట్ బౌలింగ్ అంటే మీడియం పేసో, మీడియం పేస్ అంటే స్పిన్నో, స్పిన్ అంటే ఫాస్ట్ బౌలింగ్ ఏదో తెలియని కన్ఫ్యూజన్లో ఇండియన్ గ్రౌండ్లో సక్సెస్ సాధిస్తూ కొంతమంది క్రికెటర్ల పరిరక్షణార్థం ఉన్న జోనల్ క్రికెట్ వ్యవస్థను ఇప్పటికైనా నిర్మూలిస్తూ చేవగలిగిన క్రికెటర్ని తయారు చేసి 2020 క్రికెట్ ఆటల దాంట్లో 10 మంది వికెట్ కీపర్ల బదులు బ్యాటింగ్ సామర్థ్యంతో కూడా రేరెస్ట్గా వదిలేసే బౌలర్ కోసం మాత్రమే వినియోగించబడి ఒక కీపర్ని తయారు చేసుకుని ఒక బ్యాటింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ లేకపోతే ఒక బౌలర్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ క్రికెట్ ఆడవలసిందిగా అభ్యర్థిస్తూ ఒకసాటి క్రికెట్ అభిమానిగా ఇప్పటికైనా సరే కృష్ణమాచార్య శ్రీకాంత్ క్రికెట్ని, వెంకటేష్ ప్రసాద్ గారి ఫ్లైటెడ్ డెలివరీస్ని, సంజయ్ మంచిరే గారి బ్రహ్మాండమైన కామెంటరీకి పులి స్టాప్ పెట్టి భావితరాలని క్రికెట్ నుంచి రక్షించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ఈరోజు అనేక అంశాలపై సమగ్రమైన విశ్లేషణ అందించారు.